కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలను అమలు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న కీలక నిర్ణయాల్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లో చేసిన మార్పు కీలకమైంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ను 20% నుంచి 12.5% కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఇండెక్సేషన్ బెనిఫిట్ ను తొలగించింది. ఈ రెండు నిర్ణయాలు రియల్ ఎస్టేట్పై ఎలాంటి ప్రభావాన్ని చూపనున్నాయి? కేంద్ర బడ్జెట్లో తీసుకున్న నిర్ణయాల వల్ల హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పుంజుకోనుందా, మందగించనుందా? బడ్జెట్ ప్రభావం రియల్ ఎస్టేట్పై ఏ మేరకు ఉంది? ఈ సమయంలో ప్రాపర్టీ కొనాలన్న ఆలోచన సరైందేనా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలను వివరించే సమగ్ర కథనం. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించిందనే చెప్పక తప్పదు. ఏప్రిల్ జూన్ మధ్యకాలంలో అంటే 2024 తొలి త్రైమాసికంలో కేవలం ఒకే ఒక్క బిగ్గెస్ట్ ల్యాండ్ డీల్ జరిగింది. 48 ఎకరాల భూ కొనుగోలు జరిగింది. బెంగళూరు నగరంలో 2024 తొలి త్రైమాసికంలో 9 ల్యాండ్ డీల్స్ జరగ్గా హైదరాబాద్లో కేవలం ఒక్కటంటే ఒక్క ల్యాండ్ డీలే జరిగిందంటే భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ ప్రస్తుతం ఎంత మందగమన స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 2024 తొలి త్రైమాసికంలో 25 ల్యాండ్ డీల్స్ జరిగాయి. 324.97 ఎకరాల భూ కొనుగోళ్లు జరిగాయి. బెంగళూరు నగరంలోనే అత్యధికంగా 114.13 ఎకరాల ల్యాండ్ డీల్స్ జరిగాయి. 2024 సంవత్సరంలోని తొలి 6 నెలలు హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం కుదుపులను చూడాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలు, ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, ఇలా రకరకాల కారణాలు తెలంగాణలో, మరీ ముఖ్యంగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ప్రభావం చూపాయి. అయితే కేంద్ర బడ్జెట్ తర్వాత హైదరాబాద్ నగరంలో రియాల్టీ వ్యాపారం వేగం పుంజుకునే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర బడ్జెట్పై కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ హైదరాబాద్ హర్షం వ్యక్తం చేసింది. బడ్జెట్లో కేంద్రం తీసుకున్న నిర్ణయాలు రియల్ ఎస్టేట్ రంగానికి మేలు చేసే విధంగా ఉన్నాయని అభిప్రాయపడింది. అర్బన్లో నివసిస్తుండే పేద మధ్యతరగతి ప్రజలకు పీఎం ఆవాస్ యోజన 2.0 కింద 1 కోటి ఇళ్ల నిర్మాణానికి కేంద్రం సంకల్పించిందని, ఈ నిర్ణయం వల్ల 10 లక్షల కోట్ల పెట్టుబడిని రియల్ ఎస్టేట్ రంగం చూడబోతోందని సిఆర్ఈడిఏఐ హైదరాబాద్ ప్రెసిడెంట్ వి రాజశేఖర రెడ్డి తెలిపారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, అర్బన్ ప్లానింగ్, ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజేషన్ నిర్ణయాలతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరందుకోనుందని ఆయన చెప్పారు. బడ్జెట్లో భాగంగా కేంద్రం ప్రకటించిన హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ నిర్ణయం కూడా హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పురోగతికి కారణం కానుందని రియల్టర్లు ఆశిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో 2001 ముందు జరిగిన ల్యాండ్ డీల్ ప్రాపర్టీస్ కు సంబంధించి ఇండెక్సేషన్ బెనిఫిట్ ప్రిజర్వ్ చేసినట్లు సిఆర్ఈడిఏఐ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ బి జగన్నాథరావు తెలిపారు. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లెక్కగట్టేటప్పుడు వీటిపై వాల్యుయేషన్ అడ్జస్ట్మెంట్స్ చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. కేంద్ర బడ్జెట్పై సిఆర్ఈడిఏఐ హైదరాబాద్ స్పందన ఇలా ఉండగా దేశవ్యాప్తంగా ఉన్న రియాల్టీ రంగం నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు రియల్టర్లు కేంద్ర బడ్జెట్ను స్వాగతించగా మరికొందరు మాత్రం పెదవి విరిచారు. ఇండెక్సేషన్ బెనిఫిట్స్ తొలగించడం వల్ల భూ కొనుగోళ్లు తగ్గిపోయే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు బెంబేలెత్తిపోతున్నారు. ఇండెక్సేషన్ ఉంటే అమ్మకందారులు లాభాలపై తక్కువ పన్ను చెల్లించి ఎక్కువ లాభాన్ని ఆర్జించే అవకాశం ఉండేదని గుర్తు చేస్తున్నారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పై ఇండెక్సేషన్ వర్తించేదని, దీనివల్ల పెట్టుబడిదారులు అధిక లాభాలు ఆశించి రియల్ ఎస్టేట్లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేవారని చెప్పుకొచ్చారు. ఇండెక్సేషన్ అనేది రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు ఆకర్షించడానికి ఎంతగానో ఉపయోగపడేదని చెప్పారు. ఇండెక్సేషన్ను కేంద్రం రద్దు చేయడం వల్ల ద్రవ్యోల్బణానికి తగినట్టుగా వాల్యుయేషన్ సర్దుబాటుకు వీలు లేకుండా పోయిందని, పెట్టుబడిదారులు తమ లాభాలను పన్ను రూపంలో కోల్పోక తప్పదని రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.